శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలో 10,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఏసీపీకి చిక్కాడు. నందికొండ కాలనీకి చెందిన ఈశ్వరరావు అనే రైతుకు ఉన్న 2.5 ఎకరాల డి పట్టా భూమిని వంశధార హైలెవెల్ కెనాల్ కోసం ఆ భూమిని అధికారులు సేకరించారు. అయితే భూసేకరణ నష్టపరిహారం ఇవ్వాలంటే డిప్యూటీ తహసీల్దార్ 10,000 డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం 10,000 ఇచ్చేందుకు అంగీకరించిన ఈశ్వరరావు డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. Yeah.